రాష్ట్రంలో రానున్న మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో తూర్పు గోదావరి జిల్లా తుని నియోజకవర్గంలో ప్రభుత్వ విప్ మరియు తుని ఎమ్మెల్యే దాడిసిట్టి రాజా బలపరిచిన 17వ వార్డు అభ్యర్థి అల్లాడ సన్యాసిరావు తరఫున కాకినాడ పార్లమెంట్ సభ్యురాలు వంగగీత ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా ఆమె మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చి 2 సంవత్సరాల కాలంలోనే ఎన్నో సంక్షేమ పథకాలు అమల్లోకి వచ్చాయని ఆ పథకాలను పూర్తి స్థాయిలో అమలు పరుస్తున్నామని కుల మత భేదాలు లేకుండా అర్హత ఉన్న అందరికీ అన్ని పథకాలు అందుతున్నాయని తెలిపారు. అదే విధంగా వైఎస్ రాజశేఖర్ రెడ్డి ఉన్నప్పుడు తుని మున్సిపల్ ఎన్నికలలో 30కి 30 వార్డులు విజయం పొందామని అదే విధంగా ఈ ఎన్నికల్లో కూడా విజయం సాధించాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో భాగంగా తుని పట్టణ యువత అధ్యక్షులు ఏలూరి బాలు, మోతుకూరి వెంకటేష్, తుని పట్టణ అధ్యక్షులు రేలంగి రామణగౌడ్, తుని ఎస్సీసెల్ అధ్యక్షులు బోడపాటి శ్రీను, అనిశెట్టి సూర్య చక్రారెడ్డి, కొప్పినేడి ఈశ్వరరావు కార్యకర్తలు పాల్గొన్నారు. 17వ వార్డు వాటర్ మహాశయులందరికీ, అదేవిధంగా మీ ద్వారా తుని పట్టణంలో ఉన్న వాటర్ మహాశయులందరికీ హృదయపూర్వకంగా నమస్కారాలు తెలియజేస్తూ ఉన్నాను. మరి 30 వార్డుల్లో కూడా దాడిశెట్టి రాజా గారు గౌరవనీయులు, శాసనసభ్యులు, ప్రభుత్వ మరి ప్రజలతో కలిసిమెలిసి ప్రజల యొక్క అవసరాలను ఎప్పటికప్పుడు తెలుసుకుంటూ ఆయా వార్డులను మరి అభివృద్ధి చేసి ప్రజలకు నచ్చిన విధంగా పరిపాలన చేయడానికి మరి అభ్యర్థుల్ని వైఎస్ఆర్సీపీ నుంచి మరి నిలబెట్టడం జరిగింది. కాబట్టి మీరందరూ కూడా వైఎస్ఆర్సీపీ పార్టీ అభ్యర్థుల్ని బలపరిచి ప్రాణ గుర్తుకు ఓటు వేసి గెలిపించాలని మిమ్మల్ని అందరినీ కూడా కోరడం జరుగుతూ ఉంది. కరోనా వల్ల పూర్తిగా 1 సంవత్సరం కరోనా బాధితుల కింద ఇబ్బందులు పడడం జరిగింది. మరి 1 సంవత్సరంలో కూడా జగన్మోహన్ రెడ్డి గారు మీద మరి ఎన్నికల్లో పోటీ చేసినప్పుడు, శాసనసభ ఎన్నికల్లో పోటీ చేసినప్పుడు, ముందు పాదయాత్రకి మరి రాష్ట్రం అంతా పర్యటించినప్పుడు, రాష్ట్రంలో పలు ప్రాంతాల్లో తిరిగినప్పుడు, మరి పట్టణాల్ని, పల్లెటూరుని, తీర ప్రాంతాల్ని, అడవుల్ని అన్నింటినీ కూడా మరి ప్రజల్ని కలుసుకుంటూ వెళ్ళడం జరిగింది. అప్పుడే రాష్ట్రంలో ఉన్న పరిస్థితులన్నింటినీ కూడా ఆయన అవగాహన చేసుకుని పెద్ద పెద్ద మేనిఫెస్టోలు ఇచ్చి ప్రజల ఓట్లను తీసుకున్న తర్వాత వాటిని అమలు చేయకుండా ప్రజల యొక్క అభిప్రాయాన్ని అవమానపరిచే విధంగా మరి పరిపాలన సాగుతుంది. అలా కాక మంచి ఆలోచన చేసిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారని చెప్పి మీ అందరికీ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాను. ఆ విధంగా మాట్లాడటమే కాకుండా చెప్పడమే కాకుండా ఆ రోజు కేవలం 3 పేజీల్లో నవరత్నాలు, అదేవిధంగా కొన్ని అంశాలను చెప్పి ఈరోజు అధికారంలోకి మరి ప్రచారంలోకి వెళ్ళడం జరిగింది. ఆయన చెప్పిన విషయాలు, ఆయన చెప్పిన మాటలు, ఆయన తీసుకున్న ఎజెండా వీటినన్నింటినీ కూడా ప్రజలు నమ్మారు, విశ్వసించారు. తప్పకుండా జగన్మోహన్ రెడ్డి గారి వల్ల మనకు న్యాయం జరుగుతుందని చెప్పి రాష్ట్రంలో ఎప్పుడూ లేని విధంగా అత్యధిక ఓట్లు, అత్యధిక సీట్లు 151 అసెంబ్లీ సీట్లు, 22 పార్లమెంటు సీట్లు ఇచ్చి జగన్మోహన్ రెడ్డి గారిని, వైఎస్ఆర్సీపీ పార్టీని గెలిపించడం జరిగింది. ఏ విధంగా అయితే ప్రజలు నమ్మకంతో వచ్చిన మొదటి రోజు నుంచి కూడా ఒక పక్క సంక్షేమ కార్యక్రమాలు, అమ్మఒడి కార్యక్రమం కానీ, వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ కానీ, వైఎస్ఆర్ చేదోడు కానీ, వైఎస్ జగనన్న నేస్తం కానీ, బాబు మిత్ర కానీ, మరి అదేవిధంగా మత్స్యకార మిత్ర కానీ, చేనేత మిత్ర కానీ, వాహన మిత్రమాలన్నీ పెట్టుకుంటూ ముఖ్యంగా మహిళలకి ఎప్పుడూ లేని మరి నీట